హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. అలా టచ్ చేయడం వలన నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం దుబాయ్ కరెన్సీ గురించి తెలుసుకుందాం. ఈ కరెన్సీలో 3 కాయిన్స్, 8 నోట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కాయిన్స్ పై ఏముంటాయి, నోట్స్ పై ఏముంటాయి, ఏమని పిలుస్తారు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్రతి నోట్ పైన ఫాల్కన్ ఉంటుంది. ఫాల్కన్ అంటే యుఏఈ నేషనల్ బర్డు. ఫస్ట్ మనం కాయిన్స్ గురించి చూద్దాం. ఇది 25 ఫిల్స్. ఈ కాయిన్ పైన గజల్ ఉంటుంది. గజల్ అంటే జింక అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. బ్యాక్ సైడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ 50 ఫిల్స్. 50 ఫిల్స్ పైన 3 ఆయిల్ డెరిక్స్ ఉంటాయి. అంటే ఆయిల్ను పంప్ చేసి బయటికి తీసేటివి అనమాట, పెట్రోల్ను. తర్వాత బ్యాక్ సైడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని రాసి ఉంటుంది. అదేవిధంగా అరబ్బీలో కూడా రాసి ఉంటుంది. నెక్స్ట్ 1 దిరం కాయిన్. 1 దిరం పైన డెల్లాహ్ ఉంటుంది. డెల్లాహ్ అంటే కాఫీ పాట్, అరబిక్ కాఫీ పాట్. ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు అరబిక్ ఫ్యామిలీస్లో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని కూడా రాసింది. నెక్స్ట్ మనం నోట్స్ చూద్దాము. 5 దిరం నోటు. 5 దిరం నోటు బ్రౌన్ కలర్లో ఉంటుంది. నోట్ పైన బ్లూ సుక్ లేదా సెంట్రల్ సుక్ ఉంటుంది. సెంట్రల్ సుక్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మీకు అందరికీ తెలుసు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇమామ్ సలీం ఆల్ ముత్వా మాస్క్. ఇది కూడా సార్జాలోనే ఉంది. నెక్స్ట్ 10 దిరం నోటు. 10 దిరం నోటు గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ 10 దిరం నోట్ పైన కంజార్ ఉంటుంది. కంజార్ అంటే వేట కోసం యూజ్ చేసే ఒక కత్తి లేదా బాక్ లాంటిది. ప్రొటెక్షన్ కోసం కూడా యూజ్ చేసేవాళ్ళు. జస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. పక్కన డేట్స్ ట్రీ ఉంది కదా, అండ్ జస్ట్ ప్లాట్ఫాము 10 దిరం పైన. ఈ నోట్స్ అన్నీ సెంట్రల్ బ్యాంకే మేనేజ్ చేస్తుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి అబుదాబిలో ఉంది. అన్ని నోట్ల పైన ఫాల్కన్ ఉంటుంది. నెక్స్ట్ 20 దిరం. 20 దిరము బ్లూ కలర్లో ఉంటుంది. 20 దిరం పైన డో ఉంటుంది. డో అంటే తెరచాప ఉన్న ఒక బోట్ అన్నమాట. చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఈ బోట్ను ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ దుబాయ్ క్రీక్ ఉంటుంది. యాక్చువల్గా ఫ్రెండ్స్, అరబ్బీలో రాసున్నది ఫ్రంట్ సైడ్ అనమాట, ఇంగ్లీష్లో రాసున్నది బ్యాక్ సైడ్ నోటుకి. అండ్ నెక్స్ట్ 50 దిరమ్స్. 50 దిరము లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ అల్ జహిలీ ఫోర్ట్ ఉంటుంది. ఇది అలైన్లో ఉంది. ఫోర్ట్ అంటే కోట. రాజులు ఉంటారు కదా కోటలో, అలాగా. నెక్స్ట్ సైడ్ ఓరెక్స్ ఉంటుంది. ఓరెక్స్ అంటే ఇది కూడా 1 టైప్ ఆఫ్ జింక. అండ్ నెక్స్ట్ 100 దిరం నోటు. 100 దిరం వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది.
100 దూరం పైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది. ఇంకో సైడు ఇది అల్ ఫహిది ఫోర్టు. ఇప్పుడు ఈ ఫోర్టుని దుబాయ్ మ్యూజియంగా వాడుతున్నారు. ఇది చాలా పురాతనమైనది, 1784లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది బర్దుబాయ్లో ఉంది, టెంపుల్కి వెళ్ళే రూట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 200 దిరం నోటు. 200 దిరం వచ్చేసి డార్క్ యెల్లో కలర్లో ఉంటుంది. 200 దిరం పైన జియాద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం ఉంటుంది. ఈ స్టేడియం అబుదాబీలో ఉంది. నెక్స్ట్ సైడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ ఉంది, ఇది కూడా అబుదాబీలోనే ఉంది. నెక్స్ట్ 500 దిరం. 500 దిరం నోటు స్కై బ్లూ కలర్లో ఉంటుంది. ఈ 500 దిరం పైన జుమేరా మాస్క్ ఉంటుంది. ఈ మాస్క్లోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ లేడీస్ అయితే బుర్కాలోనే ఉండాలి. ముస్లిమ్స్ అయినా నాన్ ముస్లిమ్స్ అయినా ఎవరైనా బుర్కా వేసుకొని ఎంటర్ అవ్వాలి. ఈ మాస్క్ని గ్రాండ్ మాస్క్ అని కూడా అంటారు. ఈ మాస్క్లో రెగ్యులర్గా జరిగే ప్రేయర్స్, ఫ్రైడే టైమ్స్ అండ్ ఈద్ టైమ్స్ ప్రేయర్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. ఈ మాస్క్ అబుదాబీలో ఉంది, ఇది కూడా వరల్డ్లో ఒక లార్జెస్ట్ మాస్క్. చాలా పెద్దగా ఉంటుంది మాస్క్. ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే షాకర్ ఫాల్కన్ ఉంటుంది, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫాల్కనే. అండ్ లాస్ట్ వచ్చేసి 1000 దిరం నోటు. 1000 దిరం నోటు బ్రౌన్ కలర్లో ఉంటుంది. 1000 దిరం నోట్కి బ్యాక్ సైడ్ అబుదాబి స్కై లైన్ ఉంటుంది. అండ్ ఫాల్కన్ ఉంటుంది, 1000 దిరం నోట్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కసర్ అల్ హసన్ ఫోర్ట్ ఉంటుంది, దీన్ని వైట్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఇది అబుదాబీలో ఉంది, ఇది అతి పురాతనమైన రాతి కట్టడము. ఇప్పుడు మనం యుఏఈ అంటే ఏంటో చూద్దాము. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ కలిసి యుఏఈ అంటారు. అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాను, రసల్ ఖైమా, ఉమల్ క్వైను, ఫ్యూజేరా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.